విద్యార్థినీ విద్యార్థులకు స్వాగతం. మనము సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనము అనే పాఠ్యాంశంలోని సాపేక్ష వక్రీభవన గుణకము గురించి తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా పతన కోణానికి వక్రీభవన కోణానికి మధ్య గల సంబంధాన్ని గుర్తించడం కోసం ఒక ప్రయోగశాల కృత్యాన్ని కూడా చూడబోతున్నాం. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు దాని వేగంలో మార్పు రావడం వల్ల తన దిశను మార్చుకునే దృగ్విషయాన్ని వక్రీభవనము అంటారని మనం తెలుసుకున్నాం. ఇక్కడ పటంలో మనం చక్కగా చూడవచ్చు. దాన్ని కాంతికిరణము విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోనికి ప్రయాణించినప్పుడు రెండు యానకాలు, ఇక్కడ చూసినట్లయితే రెండు యానకాలు వేరు చేసే తలం వద్ద లంబం నుండి, ఇక్కడ చూడండి ఈ లంబం వైపుగా వక్రీభవన కిరణం జరుగుతుంది. ఇది కూడా మనము తెలుసుకొని ఉన్నాం. అలాగే కాంతి కిరణము సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోనికి ప్రయాణించినప్పుడు వక్రీభవన కిరణము లంబానికి దూరంగా జరుగుతుందని కూడా తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇది గాలి నుండి నీటిలోనికి ప్రయాణించే పతన కిరణము. ఇక్కడ పతన కోణము ఐ. ఇది వక్రీభవనం చెందిన తర్వాత లంబానికి దగ్గరగా జరిగింది. ఎందుకు అంటే ఇది సాంద్రతర యానకం. ఈ ఐ కంటే ఆర్ తక్కువగా ఉంది. అలాగే మనము ఒక యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని కనుక్కోవడానికి ఏ సూత్రం వాడతాం? యానక పరమ వక్రీభవన గుణకము ఎన్ ఈజ్ ఈక్వల్ టు శూన్యంలో కాంతి వేగము బై యానకంలో కాంతి వేగము. ఈ సూత్రం ద్వారా కనుక్కుంటారని కూడా తెలుసుకున్నాం మనం. దాన్నే ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి బై వి అని కూడా రాస్తాం. మరి ఇక్కడ ఈ వీడియోలో మనము ఏం నేర్చుకోబోతున్నాము? సాపేక్ష వక్రీభవన గుణకం అంటే ఏమిటో తెలుసుకోబోతున్నాం. ఇంతకీ సాపేక్ష వక్రీభవన గుణకం అంటే ఏమిటి? ఒక యానకము పరంగా మరొక యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని మొదటి యానకంలో కాంతి వేగానికి మరియు రెండవ యానకంలో కాంతి వేగానికి గల నిష్పత్తిగా చెప్తామన్నమాట. మరొకసారి, ఒక యానకం పరంగా మరొక యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని ఎలా చెప్తాము అంటే, మొదటి యానకంలో కాంతి వేగానికి మరియు రెండో యానకంలో కాంతి వేగానికి గల నిష్పత్తిగా చెప్తాం. ఇక్కడ ఒకటో యానకం పరంగా రెండో యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని ఎన్ టూ వన్గా సూచిస్తాం. సాధారణంగా వక్రీభవన గుణకాన్ని ఎంతో సూచిస్తాం, ఇక్కడ రెండింటి యొక్క నిష్పత్తి కాబట్టి ఒకటో యానకం పరంగా రెండో యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని ఎన్ టూ వన్గా సూచిస్తాం. ఇక ఇప్పుడు సాపేక్ష వక్రీభవన గుణకము అంటే ఏమిటో ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక కాంతి కిరణము గాలి నుండి నీటిలోనికి ప్రయాణిస్తుంది. గాలిలో కాంతి వేగము V1, అలాగే నీటిలో కాంతి వేగము V2 అనుకున్నట్లయితే, అలాగే గాలి యొక్క వక్రీభవన గుణకము N1, నీటి యొక్క వక్రీభవన గుణకము N2 అనుకున్నట్లయితే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఒకటో యానకంలో కాంతి వేగము V1 మరియు రెండో యానకంలో కాంతి వేగం V2 అనుకుంటే, ఇక్కడ మొదటి యానకం పరంగా రెండో యానకం యొక్క వక్రీభవన గుణకము N21 is equal to ఒకటో యానకంలో కాంతి వేగము బై రెండో యానకంలో కాంతి వేగం. ఒకటో యానకంలో కాంతి వేగం ఏమనుకున్నాం? V1 అనుకున్నాం. రెండవ యానకంలో కాంతి వేగం ఏమనుకున్నాం?
V2 అనుకున్నాం కాబట్టి N21 is equal to ఏమవుతుంది V1/V2 అవుతుంది అదే N21 is equal to V1/V2 కానీ మనకు V1 is equal to V1/C అని తెలుసు అలాగే V2 is equal to V2/C అని తెలుసు ఇంతకి V1/C is equal to ఏమవుతుంది 1/N1 అవుతుంది అంటే యానకం యొక్క వక్రీభవన గుణకము N అనేది దీన్ని సూక్ష్మీకరిస్తే N2/N1 వస్తుంది చూడండి N21 is equal to V1/V2 లేదా N2/N1 N21 is equal to N2/N1 అని రాయొచ్చు దీన్ని ఏమంటారు ఇది ఒక నిష్పత్తి కాబట్టి దీనినే సాపేక్ష లేదా తారతమ్య వక్రీభవన గుణకము అంటాం N2 అనేదేమో రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకము N1 అనేది మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకం కాబట్టి ఇది ఒక నిష్పత్తి దీనిని సాపేక్ష లేదా తారతమ్య వక్రీభవన గుణకము అని అంటాం ఇప్పుడు దీని నుండి మనము సాపేక్ష వక్రీభవన గుణకము N21 is equal to రెండో యానకం యొక్క వక్రీభవన గుణకము బై ఒకటో యానకం యొక్క వక్రీభవన గుణకము గా రాయవచ్చు అన్నమాట సాపేక్ష వక్రీభవన గుణకము N21 is equal to రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకము N2/ఒకటవ యానకం యొక్క వక్రీభవన గుణకము N1 గా రాయవచ్చు అంటే N21 is equal to V1/V2 లేదా N2/N1 అన్నమాట ఇప్పుడు మనము పతన కోణానికి వక్రీభవన కోణానికి మధ్య గల సంబంధాన్ని గుర్తించడం కోసం ఒక ప్రయోగశాల కృత్యాన్ని చేద్దాం ఈ ప్రయోగశాల కృత్యం చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలనలను నోటు పుస్తకంలో రాసుకోవడం మంచిది ఇక ప్రయోగశాల కృత్యం ఈ ప్రయోగశాల కృత్యం యొక్క ఉద్దేశం ఏంటి మనం ఏమనుకున్నాం పతన కోణానికి వక్రీభవన కోణానికి మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవడం ఈ రెండింటి మధ్య సంబంధం ఎలా ఉంటుంది రెండు సమానంగా ఉంటాయా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా ఉంటుందా అనే సంబంధాన్ని మనం తెలుసుకుంటాం మరి దీనికి కావాల్సిన పరికరాలు ఏమిటి మనకి ఒక డ్రాయింగ్ షీట్ కావాలి తెల్లని డ్రాయింగ్ షీటు అలాగే కోణాలు కొలవడానికి కోణమానిని అలాగే అర్ధవృత్తాకార గాజు పలక మరియు లేజర్ లైట్ ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి వీటిని సిద్ధం చేసుకొని మనం ఇప్పుడు ప్రయోగాన్ని చేద్దాం మన దగ్గర ఇవన్నీ ఉంటే ఈ ప్రయోగం ఎలా చేయవచ్చో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూపించిన విధంగా డ్రాయింగ్ షీట్ పై మధ్యలో రెండు లంబ రేఖలు గీయాలి చూడండి ఇక్కడ ఇది మరియు ఇది ఈ రెండు లంబ రేఖలు ఓ వద్ద ఖండించుకుంటున్నాయి ఈ కణ బిందువును ఓగా గుర్తించాలి ఈ లంబరేఖకి ఎంఎం అని పేరు పెట్టాం అలాగే ఈ లంబరేఖకు ఎన్ఎన్ అని పేరు పెట్టడం జరిగింది వీటిలో ఈ ఎంఎం అనేది రెండు యానకాలను వేరు చేసే తలంగా మనము తీసుకుంటాం ఈ ఎంఎం అనేది రెండు యానకాలను వేరు చేసే తలంగా మనము తీసుకుంటాం అన్నమాట ఈ ఎన్ఎన్ అనేది ఈ ఎంఎం తలానికి ఓ బిందువు వద్ద లంబంగా ఉంది చూడండి ఈ ఎన్ఎన్ అనేది ఎంఎంకి లంబం అన్నమాట
ఇక మనము ఈ ఎన్ఎన్ వెంబడి ఈ ఇటువైపు ఈ విధంగా కోణమాన్ని ఉంచాలి ఈ విధంగా కోణమాన్ని నుంచి ఇక్కడ చూపించిన విధంగా 0 నుండి 90 డిగ్రీలు మనము కోణాలను గుర్తించాలి అలాగే ఇక్కడ చూపించిన విధంగా కోణాలన్నిటిని వృత్తం పైన చూపించాలన్నమాట మళ్ళొకసారి జాగృతగా గమనించండి ఇక్కడ 0 నుంచి 90 మళ్ళీ ఇక్కడ నుంచి 0 నుంచి 90 ఇటు ఇక్కడ నుంచి 0 నుంచి 90 ఇటు అలాగే 0 నుంచి 90 ఇటు మొత్తము వృత్తం పైన ఇక్కడ చూపించిన విధంగా కోణాలను మనము గుర్తించాలి ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత మనము కృత్యాన్ని అంటే ఈ ప్రయోగాన్ని చేయాలి దీనికి చూడండి ఇక్కడ ఈ విధంగా తెల్లని కాగితం మీద మనము కోణాలను గుర్తించుకున్నాం ఈ ఎంఎం అనే తలం పైన ఎంఎం అనే రేఖ పైన ఈ విధంగా గాజు పలకని ఉంచాలి తప్పనిసరిగా ఈ గాజు పలక యొక్క వ్యాసము ఎంఎం తో ఏకీభవించాలి చూడండి ఇక్కడ అలాగే ఈ గాజు పలక యొక్క కేంద్రం కూడా ఓ తో ఏకీభవించాలి ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేసాము ఎన్ఎన్ గుండా లేజర్ కాంతి పడేటట్లు చేసాం ఈ కాంతి ఇప్పుడు ఇక్కడ ఇది గాలి గాలి నుండి గాజులోనికి ప్రయాణించింది చూడండి గాజు నుండి చూడండి గాలి నుండి గాజులోనికి ప్రయాణించింది ఈ రెండు యానకాలు వేరు చేసే తలం ఎంఎం గుండా ఓ బిందు వద్ద గాజులోనికి ప్రయాణించింది ఇప్పుడు గాజు నుండి బయటికి వచ్చే మార్గాన్ని గమనించండి ఇక్కడ చూడండి గాజు నుండి బయటికి వచ్చే మార్గాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఏమైనా విచలనం అంటే వంగడం గాని అలాంటివి ఏమైనా గమనించారా ఎటువంటి విచలనము లేదు ఇక్కడ ఎటువంటి విచలనము లేదన్నమాట మరి మరొకసారి చూడండి లంబం గుండా మనం కాంతిని పంపించినప్పుడు ఎటువంటి విచలనం లేకుండా ఇది బయటికి వచ్చింది మరి ఇప్పుడు కోణాలను మార్చితే ఏం జరుగుతుందో చూద్దాం కోణాలను మార్చి ఈ ప్రయోగాన్ని చేద్దాం చూడండి ఇక్కడ మొట్టమొదటగా మీరు పరిశీలనను జాగృతగా నమోదు చేసుకోవాలి ఈ ప్రయోగాన్ని చూస్తున్నప్పుడల్లా విలువల్ని రాసుకోవాలన్నమాట కాంతి గాలి నుండి గాజులోనికి ప్రయాణిస్తే ఏం జరుగుతుంది చూడండి ఇక్కడ ఇది విరళ యానకము గాలి అంటే పలుచని యానకం ఇది సాంద్రతర యానకం గాజు ఇక్కడ మనకి ఇది పతన కోణము ఇక్కడ కనపడేది వక్రీభవన కోణము మనకి ఈ తక్కువ కోణాలు ఉన్నప్పుడు ఇక్కడ ఖచ్చితమైన కొలతను చూడటం కష్టమవుతుంది అందుకని కనీసం 15 డిగ్రీల నుంచి చూడండి 15 డిగ్రీలు పతన కోణమైనప్పుడు 10 డిగ్రీలు వక్రీభవన కోణమైంది అలాగే 20 డిగ్రీలు ఉన్నప్పుడు 13.5 డిగ్రీలు వక్రీభవన కోణం ఉంది అలాగే 25 డిగ్రీలప్పుడు ఇలా ప్రతి సందర్భంలో మీరు విలువల్ని రాసుకోండి ఇక్కడ చూడండి 30 డిగ్రీలు కోణం 30 డిగ్రీలు పతన కోణమైనప్పుడు ఇక్కడ 20 డిగ్రీలు వక్రీభవన కోణమైంది అలాగా గాలి నుండి గాజులోనికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా కోణాలు మారుతున్నాయో ప్రతిసారి నమోదు చేసుకోండి పతన కోణం ఇక్కడ 40 డిగ్రీలు ఇక్కడ 25 డిగ్రీలు లేదా 26 డిగ్రీలు ఉంది ఖచ్చితంగా ఆ విలువలను రాసుకోండి రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పట్టికలో నమోదు చేయాలి
యాభై డిగ్రీలు ఉన్నప్పుడు ఎంత ఉంది, అలాగే యాభై ఐదు అప్పుడు అంటే పతన కోణము మారినప్పుడు వక్రీభవన కోణము ఏమవుతుంది. నిజానికి ఇలా సరళ రేఖా మార్గంలో రావాలి, కానీ ఏం జరుగుతుంది, ఇది లంబం వైపే ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడైనా సరే విరళయానకం నుండి సాంద్రతరయానకంలోకి వెళితే దాని వేగం తగ్గుతుందని మనం చెప్పుకున్నాం, కాబట్టి లంబం వైపు వంగుతుందన్నమాట. ఈ విధంగా 80-75 డిగ్రీల దగ్గర మళ్ళీ కొంత పరావర్తనం కూడా జరిగిపోయింది, అలాగే 80 డిగ్రీల దగ్గర కూడా మళ్ళీ పరావర్తనం కూడా జరిగింది. సరే, వీటి గురించి మరొక వీడియోలో మనము తెలుసుకుంటాం. ముందుగా విరళయానకం నుండి సాంద్రతరయానకంలోనికి వెళ్ళినప్పుడు ఈ కాంతి ఏ విధంగా ప్రవర్తించింది. మీరు ఇప్పుడు విలువల్ని నమోదు చేసుకున్నారు కదా, వీటన్నిటినీ మనము ఇప్పుడు పట్టిక రూపంలో రాసుకోవాలి. కోణాలని మార్చినప్పుడల్లా పతన కోణాన్ని వక్రీభవన కోణాన్ని మనం కొలిచాము, అవన్నీ కూడా పట్టికలో వేసుకోవాలి. ఇక్కడ మనము ఇప్పుడు చేసిన ప్రయోగంలో వచ్చిన విలువల్ని నమోదు చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ ప్రతి సందర్భంలో సైన్ ఐ బై సైన్ ఆర్ను కూడా లెక్కించడం జరిగింది. ఇప్పుడు మనం చూసిన ప్రయోగంలో 15 డిగ్రీలు పతన కోణం ఉన్నప్పుడు ఆర్ 10 డిగ్రీలు ఉంది, అప్పుడు సైన్ ఐ విలువ 0.26 వచ్చింది, సైన్ ఆర్ విలువ 0.17 వచ్చింది, సైన్ ఐ బై సైన్ ఆర్ విలువ 1.49 వచ్చింది. అలాగే 20 డిగ్రీల పతన కోణం ఉన్నప్పుడు వక్రీభవన కోణం 13.5 డిగ్రీలు ఉంది, అలాగే సైన్ ఐ విలువ సైన్ ఆర్ విలువ రాసుకొని సైన్ ఐ బై సైన్ ఆర్ లెక్కించినప్పుడు 1.47 ఉంది. ఇది ఎలా లెక్కించాలో మీ తరగతి ఉపాధ్యాయుణ్ణి అడిగి తెలుసుకోండి. అలాగే 30 డిగ్రీలు ఉన్నప్పుడు వక్రీభవన కోణం 20 డిగ్రీలు ఉంది, అప్పుడు సైన్ ఐ విలువ సైన్ ఆర్ విలువ రాసి మనము సైన్ ఐ బై సైన్ ఆర్ విలువను కనుక్కోవడం జరిగింది. ఇక్కడ అన్ని సందర్భాల్లో దాదాపుగా సైన్ ఐ బై సైన్ ఆర్ స్థిరంగా ఉంది, అందుకే ఈ తక్కువ కొలుతున్నప్పుడు కొంచెం కష్టంగా అవుతుంది. అంటే 9.9 లేకపోతే 10.01 ఇలా ఉంటాయి, అందుకని కొద్దిగా తేడాలు వస్తుంటాయి. మనకి ఈ విధంగా 40 డిగ్రీలప్పుడు 50 డిగ్రీలు ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తే కూడా అన్ని సందర్భాల్లో సైన్ ఐ బై సైన్ ఆర్ దాదాపుగా స్థిరంగా ఉంటుందన్నమాట. ఈ నిష్పత్తి విలువ గాజు యొక్క వక్రీభవన గుణకాన్ని తెలుపుతుంది. ఇది గాజు యొక్క వక్రీభవన గుణకం. అంతేకాకుండా అన్ని సందర్భాల్లో ఆర్ విలువ అంటే వక్రీభవన కోణం విలువ పతన కోణం విలువ కన్నా తక్కువగా ఉంది. గమనించండి, ఆర్ విలువ ఐ కంటే తక్కువగా ఉంది. అలాగే ప్రతి సందర్భంలో వక్రీభవన కిరణము లంబానికి దగ్గరగా జరిగింది. ప్రతి సందర్భంలో వక్రీభవన కిరణం లంబానికి దగ్గరగా జరిగిందన్నమాట. ఇప్పుడు మన పరిశీలనన్నింటినీ ఒక దగ్గర రాద్దాం. కాంతి విరళయానకం నుండి సాంద్రతరయానకంలోనికి వెళ్ళినప్పుడు వక్రీభవన కోణం విలువ పతన కోణం విలువ కన్నా తక్కువగా ఉంది. అలాగే ప్రతి సందర్భంలో వక్రీభవన కిరణము లంబానికి దగ్గరగా వంగిందని మనం గమనించాం. ఇప్పుడు చేసింది ఏమిటి, విరళయానకం నుండి సాంద్రతరయానకంలోనికి వెళ్ళినప్పుడు ఈ కోణాలు ఎలా ఉంటాయో చేశాం. మరి కాంతి సాంద్రతరయానకం నుండి విరళయానకంలోనికి వెళితే ఎలా ఉంటుంది, సాంద్రతరయానకం నుండి విరళయానకంలోనికి వెళితే ఏం జరుగుతుంది, దీన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇంతకుముందు గాలి నుండి గాజులోనికి వెళ్ళినట్లుగా అమర్చాం, ఇప్పుడు
గాజు నుండి గాలిలోనికి ప్రయాణించినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి ఇక్కడ ఇది ఇంతకుముందు గాజు పలక క్రింద వైపు పెట్టాం, ఇప్పుడు పైన చూడండి కాంతి గాజు నుండి గాలిలోనికి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే చిన్న చిన్న కొలతలప్పుడు ఇక్కడ కొలతలు చూడటం కష్టమవుతుంది. కనీసం 15 డిగ్రీల తర్వాత నుంచి చూస్తే మనకు చక్కటి విలువలు వస్తాయి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది పతన కోణము, ఇది వక్రీభవన కోణం. ఏమొ జరుగుతుంది, నిజానికి సరళ రేఖ మార్గంలో రావాలి కానీ ఇది లంబానికి దూరంగా వెళ్తుంది. గమనించండి దీని కూడా సైన్ ఐ సైన్ ఆర్లు కనుక్కోవచ్చు. ఇక్కడ 30 డిగ్రీలు ఉన్నప్పుడు దాదాపు 48 డిగ్రీలు అయింది. ఇలా లంబానికి దూరంగా వెళ్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోనికి వచ్చినప్పుడు కాంతి లంబానికి దూరంగా వెళ్తుందన్నమాట. ఇక్కడ కొంత పరావర్తనం కూడా జరిగింది. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది కూడా మరొక వీడియోలో తర్వాత పాఠంలో నేర్చుకుంటాం. ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే కాంతి సాంద్రతర యానకము నుండి విరళ యానకంలోనికి వెళ్ళేటప్పుడు లంబానికి దూరంగా వెళ్తుంది. ఈ విధంగా మనము 20 డిగ్రీలు 30 డిగ్రీలు 40 డిగ్రీలు 50 డిగ్రీలు ఉన్నప్పుడు ఈ వక్రీభవన కోణాలు ఎలా ఉన్నాయో అన్నీ నమోదు చేసుకొని ఇంతకు ముందులాగానే సైన్ ఐ బై సైన్ ఆర్ కనుక్కోవచ్చు. ఈ సైన్ ఐ బై సైన్ ఆర్ కనుక్కుంటే వచ్చే విలువ దేని యొక్క వక్రీభవన గుణకమో మీకు తెలియకపోతే మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. ఇలా గమనిస్తున్నారు కదా, చాంద్రతర యానకం నుండి విరళ యానకంలోనికి వెళ్ళేటప్పుడు ఇది లంబానికి దూరంగా వెళ్తుందన్నమాట. ఇప్పుడు మనము ఏం పరిశీలించాము, కాంతి సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోనికి వెళ్ళినప్పుడు వక్రీభవన కోణం విలువ పతన కోణం విలువ కన్నా ఎక్కువగా ఉంది. అంటే ప్రతి సందర్భంలో వక్రీభవన కిరణము లంబానికి దూరంగా వెళ్ళిందన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోనికి వెళ్ళినప్పుడు వక్రీభవన కిరణము లంబానికి దూరంగా వెళ్తుంది. కారణం ఏమిటంటే సాంద్రతర యానకంలో కాంతి వేగము తక్కువగా ఉంటుంది, విరళ యానకంలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి లంబానికి దూరంగా వెళుతుంది. మరి ఈ పతన కోణానికి వక్రీభవన కోణానికి మధ్య సంబంధాన్ని మనం సూత్ర రూపంలో ఏమైనా రాయవచ్చా? ఇప్పుడు కనుక్కున్నవి ఏమిటి, సైన్ ఐ సైన్ ఆర్ విలువలు కనుక్కొని సైన్ ఐ బై సైన్ ఆర్ విలువలు చూసాము, అవన్నీ కూడా స్థిరంగా ఉన్నాయి. కాబట్టి దీని నుండి మనం ఏమైనా సూత్రాన్ని రాయవచ్చా, అంటే ఈ రెండింటి మధ్య సంబంధాన్ని ఈ సూత్రం ద్వారా రాయవచ్చు. ఎన్ వన్ సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ సైన్ ఆర్. మరొకసారి ఎన్ వన్ సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ సైన్ ఆర్ అని ఈ సూత్రం ద్వారా పతన కోణానికి వక్రీభవన కోణానికి మధ్య సంబంధాన్ని మనం కనుక్కోవచ్చు. దీన్ని ఏమంటారు, దీన్నే స్నెల్ నియమము అంటారు. ఈ సూత్రాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, స్నెల్ నియమము అంటారన్నమాట. ఇక ఇప్పటి వరకు మనం చేసిన ప్రయోగాల ద్వారా కాంతి వక్రీభవనం అనేది కొన్ని నియమాలకు అనుగుణంగా జరుగుతుందని తెలిసింది. ఆ నియమాలు ఏమిటి, ఒకటి పతన కిరణము వక్రీభవన కిరణము రెండు యానకాలు వేరు చేసే తలంపై పతన బిందు వద్ద గీసిన లంబము అన్నీ ఒకే తలంలో ఉంటాయి. అలాగే వక్రీభవనంలో కాంతి స్నెల్ నియమాన్ని పాటిస్తుంది, ఎన్ వన్ సైన్ ఐ ఇజ్ ఈక్వల్ టు ఎన్ టూ సైన్ ఆర్ లేదా సైన్ ఐ బై సైన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు స్థిరాంకం. ఈ విధంగా మనము
ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి పాఠంలో స్నెల్ నియమాన్ని తెలుసుకున్నాం sin a by sin r అనేది స్థిరాంకము ఇక తర్వాత వీడియోలో తర్వాతి పాఠాన్ని తెలుసుకుందాం అప్పటి వరకు చక్కగా వీడియోని మళ్ళీ మళ్ళీ చూసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ధన్యవాదములు।